फ्रेंड्स अंदर की नमस्कारम वेलकम टू माय चैनल वुमेन्स ट्राइबल प्रिंट सारी नी अनबॉक्सिंग एंड रिव्यू अच्छे चेसी चूपिस्तानु अलागे ఈ వీడియో వచ్చేసి ఎలాంటి ప్రమోషన్ కాదు నేను పర్సనల్ గా తీసుకొని మీకు అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే చేసి చూపిస్తున్నాను అలాగే అంతకముందు వీడియోస్ లో నేను చాలా సారీస్ ని హాఫ్ సారీస్ ని డ్రెస్సెస్ ని దుపట్టాస్ ని స్కార్ఫ్ ని ఇయర్ రింగ్స్ అండ్ నెక్లెస్ సెట్స్ ని అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చేశాను ఒకవేళ మీరు మిస్ అయ్యింటే నేను పైన కార్ట్ లో వదిలేస్తాను అలాగే డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా లింక్ ని ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా చూడొచ్చు సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు సారీ అనేది ఇలా ట్రైబల్ ప్రింట్ లో రావడం జరిగింది మనకు లావెండర్ బ్లూ మెరూన్ అన్ని మిక్స్డ్ కలర్ లో ఈ సారీ అయితే వచ్చింది చాలా అంటే చాలా బాగుంది సో లోపల ఎలా ఉంది ఏంటి అనేది కూడా నేను మీకు క్లియర్ గా చూపిస్తాను ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు సారీ మొత్తం ట్రైబల్ ప్రింట్ తోటే రావడం జరిగింది ఇది ఆ సారీలో ఉన్న ప్రత్యేకత అని చెప్పవచ్చు ఇంకా మనకు ఇక్కడ పళ్ళు ఎలా ఉంది ఇంకా బ్లౌజ్ పీస్ అవన్నీ కూడా మనం ఇక్కడ క్లియర్ గా చూడవచ్చు సో మనకు మొత్తం సారీ ఫస్ట్ చూడంగానే మొత్తం ట్రైబల్ ప్రింట్ ఉంది కదా సారీ మొత్తం అయితే ఇలా ఉంది పళ్ళుకి వచ్చేసరికి కొంచెం డిఫరెంట్ గా అయితే ఇవ్వడం జరిగింది అన్నమాట సో ఒకసారి అయితే నేను చూపిస్తాను ఇది మనకు మెయిన్ సారీ అన్నమాట బ్లౌజ్ కూడా సేమ్ అలాగే ట్రైబల్ ప్రింట్ తోటే రావడం జరిగింది ఇక్కడ అంచు చూసుకున్నట్లయితే కింద మనకు లైన్స్ వచ్చేసి మామూలుగా ఇలా డిజైన్ వచ్చేసి ఎలిఫెంట్స్ మనుషులు కొబ్బరి చెట్లు ఈ ప్రింట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ 4 మెంబర్స్ నిల్చున్నట్టుగా అంటే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అండ్ చూడడానికి కూడా చాలా అంటే చాలా బాగుంది పెయింట్ అనేది చూడొచ్చు మనకు అంచు కింద మొత్తం ప్లెయిన్ ఇచ్చేసి మధ్యలో లైన్స్ తర్వాత ఇలా ప్రింట్స్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ రౌండ్ సర్కిల్స్ అనేది ఇవ్వడం జరిగింది ఒకదానికొకటి పోలిక లేకుండా వాళ్ళ ప్రింట్ అయితే చాలా అంటే చాలా బాగా చేశారు ఇంకా మిడిల్లో చూసుకున్నట్టయితే మనము చూడవచ్చు ఇక్కడ మనుషులు అనేది ఇంట్లో ఉన్నట్టుగా ఇల్లు ఇవన్నీ మనకైతే నాట్యం ఆడుతున్నట్టు ఏదో అన్ని పనులు చేసే విధంగా అయితే వీళ్ళు ప్రింట్ అనేది మొత్తం ఇవ్వడం జరిగింది అంటే ఒక ట్రైబల్స్లో ఎలా చేస్తారో అలా అవన్నీ అయితే ప్రింట్ వైజ్గా మనకు ఏసీ ఇచ్చారు ఇక్కడ చూసుకున్నట్టే సర్కిల్గా ఉండి ఏదో డ్యాన్స్ చేస్తున్నట్టుగా కూడా ఈ ప్రింట్ అయితే ఇవ్వడం జరిగింది ఇంట్లో ఇక్కడ ఒక వచ్చేసి డాగు ఇలా ఒక్కొక్కటిగా చూస్తుంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క మీనింగ్ అయితే ఉంది మనము చాలా వీక్షణంగా చూస్తే దాని గురించి తెలుస్తుంది మామూలుగా చూస్తే ప్రింటే ట్రైబల్ ప్రింటే అనుకుంటాం బట్ అక్కడ ఉండే సంప్రదాయాలన్నీ ఈ శారీలోనే వేసినట్టుగా నాకైతే అనిపించింది ఇది వచ్చేసి కాటన్ శారీ ఇప్పుడు సమ్మర్కి అయితే చాలా చాలా బాగుంటుంది దాంతోపాటు ఈ ప్రింట్ రావడం వల్ల చాలా బాగుంటుందని నేను దీన్ని తీసుకోవడం జరిగింది సో శారీ మొత్తం మనకైతే ఇలాగే ఉంది మరి ప్రింట్ ఉంటుందో లేదో తెలియదు మనం వాడి వాష్ చేసే వరకు అయితే తెలియదు బట్ చూడ్డానికైతే చాలా బాగుంది ఇంకా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే పళ్ళు వచ్చేసరికి మనకు ఈ విధంగా వస్తుంది చూడవచ్చు పళ్ళు అనేది మనకు శారీకి టోటల్గా డిఫరెంట్ ఉంటుంది పైన మనకు ఇలా ఒక కట్ వర్క్ టైప్లో వేరే కలర్ వేసేసి ప్రింట్ కాకుండా మామూలుగా డిజైన్ అయితే వేసారు ఇక్కడ డోలు వాయిస్తున్నట్టుగా సన్నాయి ఇవన్నీ ఇక్కడ వేసారు ఇక్కడ మామూలుగా పైన వచ్చేసి ఇలా ఫ్లవర్స్ అయితే ఇవ్వడం జరిగింది మొత్తం కలర్ మెరూన్ కలర్ తోటి ఫిల్ చేసి కింద వచ్చేసి మనకు డబ్బాల్లాగా ఇచ్చేసారు చెస్ట్లో ఉంటాయి కదా సేమ్ అలా ఇచ్చారు ఇక్కడ ఫ్లవర్స్ ఇచ్చేసి మొత్తం మనకు డబ్బా టైప్లో అండ్ గీతల టైప్లో అయితే ఇవ్వడం జరిగింది అలాగే అంతకుముందు వీడియోస్లో సేమ్ టైప్ అంటే ట్రైబల్ ప్రింట్ శారీని అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చేశాను ఒకవేళ మీరు మిస్ అయ్యింటే నేను పైన కార్ట్లో వదిలేస్తాను అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా లింకును ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా చూడవచ్చు సో మొత్తానికైతే శారీ ఇలా వచ్చేసింది సో ఫ్రెండ్స్ ఇవి మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్